ఇది కనిపిస్తా ఉన్నది మా యొక్క మిరపనారండి. 12 రోజులు అవుతుంది వేసి. ఈ మిరపనారిని 12 రోజుల్లో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను అనే దాని గురించి. జర్మినేషన్ పర్వాలేదు, బాగానే వచ్చింది. సో ఇది వచ్చేసరికి కొండ గుట్ట మా యొక్క వాటర్ సరిహద్దు. హాయ్ హలో, అందరికీ నమస్కారాలండి. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తూ ఉన్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. రైతులకు నేను చెప్పే విషయాలు ఏంటంటే, మొదటగా మిరపకు రేట్ ఎలా ఉండబోతుంది అనేది తెలియదు. ఇవాళ మనము మిరప నారుని ఎలా కాపాడుకుంటే ఒక మొక్క కూడా చనిపోకుండా ఉంటుంది, అదేవిధంగా వైరస్ని వేరుకులని తట్టుకోగలిగితే మనకు పంట అయితే బాగానే పండుతుంది, నల్లి అనేది ఆటోమేటిక్గా మందులు స్ప్రే చేస్తే పోతుందండి. మేజర్గా మనం చూసుకోవాల్సింది మిరపలో, మిరప నారు మడిలో గట్టిగా మనము పెరటిస్తేనే తోట అనేది బాగా వస్తుంది. మరి నారు వర్షాలు బాగా కురుస్తూ ఉన్నవి, నారు చనిపోతూ ఉన్నవి, కుప్పలు తెప్పలుగా ఎక్కడికక్కడ చనిపోతూ ఉన్నవి అని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. మరి ఇలా చనిపోతే మీరు వేసిన భూమి మీద నారు మీకు సరిపోదు, నర్సరీలో కొనాలంటే 2 రూపాయలు ఒక మొక్క చొప్పున వాళ్ళైతే అమ్మడం జరుగుతుంది. మరి మీరు నారుకే లక్ష లక్షలు పెట్టుబడి పెట్టుకొని స్ప్రేయింగ్లు అధికంగా 4-5 మనం చేసే తప్పులు ఏంటిది, చేసుకున్న తప్పులు ఏంటిది, ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంత అన్న వీడియో తీస్తలేరా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే ఒక కోరుకుంటున్నాను, వీడియోస్ ఇస్తున్నాము, చాలామంది రైతులకు నోటిఫికేషన్ అనేది వెళ్ళట్లేదండి. మీరు చేయాల్సింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క లైక్ చేయండి దయచేసి. అట్లీస్ట్ ఒక రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాను, ఒక లైక్ చేస్తేనే వేరే రైతులకు ఆ వీడియో వెళ్తుంది, ఆ వీడియోలో ఆ రైతులు చేసుకున్న తప్పులు కొంచెం తెలుసుకోగలుగుతారు. అప్పుల పాలవి ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. సో చనిపోతే ఒక ఫ్యామిలీ ఒక యజమాన్యానికి డిపెండ్ అయ్యి, ఒక యజమాని మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి అలాంటి తప్పులు చేయకోకుండా ఉండడానికి మనం ఈ వీడియో ద్వారా సహాయం చేద్దాము. సో నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు అయినప్పటికీ కూడా 50-60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా, కానీ మన వీడియో చూసి బాగా పండించుకోగలిగినాం ప్రశాంత్ అన్న. మీరు చెప్పిన విత్తనాలే తీసుకున్నాము, జర్మినేషన్ 90% ఏది కూడా ఎక్కడ తగ్గలేదు. సో కొన్ని కొన్ని చోట్ల పోయినవి అనుకో, అది రైతు యొక్క పొరపాటు వలన లేదా లాటర్లో గౌచ ఎక్కువైనా కానీ కొంచెం జర్మినేషన్ ప్రాబ్లం వస్తుంది. సో గుర్తుపెట్టుకోగలరండి. నన్ను నమ్మి వ్యవసాయం చేసిన ప్రతి ఒక్క రైతులకు నేను చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సో నాకంటే 60 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ టీచర్ అండి, వ్యవసాయం చేశారు, 60 క్వింటాల 2 ఎకరాలు 60 క్వింటాల దిగుబడి అయితే తీశారు. సో గవర్నమెంట్ ఉద్యోగి ఉండి కూడా ఆయనకు లీవ్ దొరికినప్పుడల్లా వచ్చేది చేసుకునేది ఏపీలో ప్రకాశం డిస్ట్రిక్ట్ జయప్రకాష్ అని. సో గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు చదువుకొని వాళ్ళు ఒక టెక్నికల్గా యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు టెక్నికల్తో పాటు ఆర్గానిక్ సేంద్రియ ఎరువులతో కూడా మనం వ్యవసాయం చేద్దామనేది చెప్పుకున్నాము. సరే టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇంకా దయచేసి నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి. ఇక ఇది చూశారు కదా మా యొక్క మిరప నారు కనిపిస్తూ ఉన్నవి, ఇది ముందేసుకున్నా, ఇది జర్మినేషన్ అయ్యి 12 రోజులు అవుతూ ఉన్నదండి. కాకపోతే నారు చనిపోతూ ఉన్నది అని చెప్పి చాలామంది రైతులు అడుగుతున్నారు. వర్షాలు గత 3 రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు కురుస్తూ ఉన్నవి, ఇంకా వర్షాలు కురిస్తే మొక్కలు చనిపోతాయని చెప్పి నేను ఇంకా ఆ పరదాలు కానీ చీరలు కానీ ఏవైతే అవి ఇవైతే ఇంకా నేను తీయలేదన్నమాట. ఓపెన్ బెడ్స్ మీద పోసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది, నర్సరీ నారకంటే ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. హైట్ అనేది మడవలు కొంచెం హైట్ లేపి చేసుకోవడం వలన బాగుంటుంది. సో మొదటగా నారు చనిపోతూ ఉన్నదంటే మీరు స్ప్రింక్లర్లో కానీ లేదా మన మగ్గు ఉంటుంది కదండి నర్సరీలో వాటర్ స్ప్రే చేసేది, దాంట్లో బ్లూ కాఫర్ కానీ రిడోమీ గోల్డ్ కానీ లేదా ఇన్ఫినిటో కానీ ఏదైనా, రిడోమీ గోల్డ్ కానీ బ్లూ కాఫర్ కానీ ఇన్ఫినిటో బేర్ వాళ్ళది ఇన్ఫినిటో కానీ పైన తడిచేంత వరకు స్ప్రే చేయండి. అంటే మొక్క పైన తడుస్తుంది, కింద ఏర్లలో పోతుంది, ఏర్ డెవలప్మెంట్ అవి మొక్కలు చనిపోకుండా ఉంటుంది. లేదా మైకోరాజా అనే టెక్నికల్ ఉంటుంది మన నేచర్ డీప్ ఉంటుంది సుమిటమ్మ వాళ్ళది, అది కూడా డ్రించింగ్ చేయండి, బాగుంటుంది. అంటే వేరు వ్యవస్థ బాగా పెరిగి మొక్క చనిపోకుండా ఉంటుంది. మొదటగా మీరు చేయాల్సింది వాటర్ కట్టడం ఆపేయండి. సో వర్షం కురుస్తూ ఉన్నది, వాటర్ కట్టొద్దు. ఒకవేళ బాగా పది నుండి బురద ఉంటే మొక్కలు అలాగే చనిపోతూ ఉంటుంది, కాబట్టి ఒకరోజు గ్యాప్ ఇవ్వండి. ఎండలు కొట్టినప్పుడు ఒకవేళ ఇంకా పదునుంటే ఆ మగ్గుతోటి పైన వాటర్ స్ప్రే చేయండి, కానీ వాటర్ అనేది విడిచిపెట్టవద్దు దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార అనేది కుప్పలు తెప్పలు ఒక్కసారి చనిపోవడం వన్స్ వస్తే
ఆగదు దాన్ని అంటే అదే కంట్రోల్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అలాగే అయింది. సో దాని కొరకు మీరు నారు చనిపోకుండా కాపాడుకునే బాధ్యత మీది. ఎట్లా పడితే అట్లా లాస్ట్ ఇయర్ చాలా తప్పులు చేసుకొని 3 రోజులకు 4 రోజులకు తెలియని తెలియని టెక్నికల్ ఎన్నో మందులు కొట్టుకున్నాము. ఈసారి అలా కాకుండా మనము ముందు జాగ్రత్తగా పడి, సో ఈ మందు దీనికే పనిచేస్తుంది దానికే కొడదాము అనే మైండ్లో మీకు ఫిక్స్ అయిపోవాలి. ఒక సబ్జెక్ట్ చెప్తున్నామంటే, ఒక మ్యాథమెటిక్స్లో ఒక సబ్జెక్ట్ చెప్తున్నామంటే ఎగ్జాక్టెడ్గా ఆ లెక్క ఏదైతే ఉందో మనకు నోటెడ్ అయి వచ్చేయాల, ఏది మనకు సూత్రాలు కానీ అట్లాంటివి ఎలా ఉంటుందో. ఈ మందు ఎగ్జాక్టెడ్గా బల్లా గుద్దినట్టు దీనికే పనిచేస్తుంది. ఓకే, ఎంతటి రైతు అయినా కానీ, ఓల్డ్ రైతులు అయితే పాత రైతులు అయితే వాళ్ళకి తెలిసిన మందులు వాళ్ళు కొట్టుకున్నారు, ఆ మందులు ఇప్పుడు కొట్టుకుంటే పనిచేస్తలేవు. సో కొత్త కొత్త టెక్నికల్ వస్తూ ఉన్నది. సో ఈ తెగుళ్లకు అండ్ 3G గుళికలు అనేది చల్లుకోండి, అల్ట్రా గుళికలు అంటారు, 3G గుళికలు చల్లుకోండి. 12-13 రోజులకు జర్మేషన్ అయిన తర్వాత వేరు డెవలప్మెంట్ అవుతాయి. వండర్ గుళికలు అంటారు, 3G గుళికలు అంటారు. తర్వాత మనకు రూట్ డెవలప్మెంట్ అవుతాయి, పురుగులు ఏమైనా తాకిడి ఉన్నా కానీ దాంతో కంట్రోల్ అవుతుంది ఆ 3G గుళికలతోటి. అలాగే ఇప్పుడు పురుగులు వాతావరణం క్లైమేట్ బాగాలేదు కాబట్టి పురుగులు కూడా పడతా ఉన్నాయి. పురుగులకు ప్రొక్లైమ్, ఎమమేటింగ్ బెంజోయేట్ కానీ, కొరాజిన్ కానీ, ఆదమవారి పిల్లితోర కానీ, సో ఇవి కొట్టుకోండి. చిన్న డోసెస్ ఇద్దాము, నారికి హెవీ డోసెస్ వద్దండి. అండ్ మనకు కాన్సెప్ట్ మిరపలో వచ్చే సమస్యలు, వేరు కుళ్ళుడు ఒకటి వస్తుంది నారులో, మిరప నారులో. తర్వాత 40 రోజులైనా హైట్ రావట్లేదు అంటారు. సో మనకు మొదట్లో డిఏపి దుక్కిలు వేసుకొని ఉంటారు, కార్బన్ ప్లస్ ఏది మన కార్బన్ ప్లస్ కానీ తర్వాత డిఏపి కానీ వేసుకొని ఉంటారు. జర్మేషన్ అయినా 20 రోజుకే వేయండి, కాంప్లెక్స్ ఏదైనా 20-20 వేయండి. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడం వలన ఆ నార అనేది మనకు తొందరగా హైట్ వచ్చి మనకు ఇస్త్రీ చేసినట్టు అంటే ఏమంటారంటే ఎటుకట్టు వంగిపోతుంది. ఎక్కువ కాంప్లెక్స్ యూజ్ చేయొద్దు, కాంప్లెక్స్ తక్కువ యూజ్ చేయండి. దాని అంటే అదే హైట్ రావాలి, అప్పుడే మొక్క గట్టిగా ఉంటుంది. మన హైట్ వచ్చినా ఒకవేళ వెదర్ క్లైమేట్ వాతావరణం సహకరించకుండా కానీ తల కట్ చేస్తాము, అంత అవసరం లేదు. మొక్క చిన్నగానే ఉండాలి, చిన్నగానే ఉంటేనే గట్టిగా ఉండి కింద నుంచి గనుపులు వస్తూ ఉన్నవి. సో తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, కొన్ని తెగుళ్ల మందులు కూడా చెప్తాను. ఆంట్రాకాల్ అనేది ఉంటుందండి, బేర్ వలది ఆంట్రాకాల్ అనేది, అది తెగుళ్లకు ఎరుపుకి అంటే జింకు లోపం ఉన్న పనిచేస్తుంది, అండ్ ఎరుపు వచ్చిన సమస్యకు పనిచేస్తుంది, తెగుళ్ళకు పనిచేస్తుంది. రిడోమీ గోల్డ్, తర్వాత సింజెంటా వాళ్ళది రిడోమీ గోల్డ్, అదేవిధంగా బ్లూ కాఫర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బేర్ వాళ్ళది ఇన్ఫినిటో అనేది ప్యూర్ తెగుళ్లకు అండ్ రూట్ డెవలప్మెంట్కి పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు బీఏఎస్ఎఫ్ క్యాబ్రోటాప్ ఉంటుంది, అంటే ఒకటి దొరకకుండా ఒకటి దొరుకుతుంది కాబట్టి నేనైతే ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. జర్మినేషన్ కాలేదు 13-15 రోజులు అయినప్పటికీ కూడా మీరు ఏ సీడ్ అయితే తీసుకున్నారో, ఎక్కడ తీసుకున్నారో అక్కడికి వెళ్ళి అడగండి. ఎందుకంటే చాలామంది రైతులు నర్సరీలో ఇచ్చారు, ఆ నర్సరీలో కొబ్బరి పిట్టు తేడా ఉన్నా కానీ జర్మినేషన్ అనేది కొంచెం కాకపోవచ్చు, గుర్తుపెట్టుకోగలరు. మీరు చేయాల్సింది ఒకటే, ఫంగస్ డిసీస్ వస్తే నారుని కంట్రోల్ చేసుకోలేము కాబట్టి ఫంగస్ డిసీస్ రాకుండా అంటే మొక్కలు చనిపోకముందే మనం జాగ్రత్తలు తీసుకుందాము. ఫంగస్ డిసీస్ వచ్చిన మొక్కని నువ్వు వేసినా అది మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే విడిచిపెట్టొద్దు. సో దాన్ని కంట్రోల్గా జాగ్రత్తగా చేసుకోండి. అలాగే మీరు ఒక పూట మాత్రమే నీళ్లు కట్టండి, 2 పూటలు కట్టొద్దు. ఒకవేళ మీరు 20 రోజుల నారుకు పైన 3-19 కానీ ఎన్పికి ఏదైనా స్ప్రే చేసినప్పుడు ఎంటి వాటర్ అనేది స్ప్రే చేయాలి, లేకుంటే ఆకులంతా మాడిపోయి ఆగమవుతామండి, గుర్తుపెట్టుకోగలరు. నేను చెప్పినట్టు చేయడం వలన నర్సరీ కంటే మీ నారే బాగుంటుంది, నర్సరీ నారు కంటే మీ నారే బాగుంటుంది. 20 రోజుల లోపు ఎటువంటి కాంప్లెక్స్ వేసినా ఆ మొక్క తీసుకోదు. ఎందుకంటే పైనుంచి అందించాలి, మనము తోట నాటినప్పుడు కూడా ఒక 30 రోజుల వరకు పైన అందించాలి కానీ కింద ఏది కూడా తీసుకోదండి. ఎందుకంటే పుట్టిన పిల్లగాడు ఒక 3 నెలల లోపు ఏది కూడా తీసుకోడు, ఓన్లీ పాలు మాత్రమే తీసుకుంటూ ఉంటాడు, ఫుడ్ ఏది తీసుకోడు. కాబట్టి పైన నుంచే మనం అందించాలి, గుర్తుపెట్టుకోగలరండి. అలాగే భూమిలో ఉండే బ్యాక్టీరియన్ డిసీజ్ వలన కూడా మిరప నార అనేది చనిపోతుంది. ఏది ఎలా ఉంటుందనేది మనకు తెలియదు కాబట్టి అటు భూమిని ఇటు మొక్కని స్ప్రే చేసేది, అలాగే భూమిలో వేసుకునేది మనకు చాలా రకాల కంపెనీస్ ఉన్నవి. సో కిసాన్ అగ్రిటెక్ వాళ్ళది భూశుద్ధి ప్లస్ అనేది
అది రూట్ డెవలప్మెంట్ చేస్తుంది. ముందు రూట్ డెవలప్మెంట్ అయితే ఏ సమస్య రాదు, గుర్తుపెట్టుకోగలరండి. మీరు నేను చెప్పినట్టు చేయడం వలన మీ మిరపలో, లాస్ట్ ఇయర్ మనం ఎపిసోడ్ వైజ్గా చెప్పుకున్నాము, ఎపిసోడ్ ఫాలో అయ్యి దరిదాపుల 25 నుంచి 30 క్వింటాల దిగుబడి చాలామంది రైతులు అయితే తీయడం జరిగింది. ఈ ఇయర్ కూడా మనం లాస్ట్ ఇయర్ చేసిన తప్పుల కంటే నేను రోజు మందు స్ప్రే చేస్తున్నా అయినా రోగాలు వస్తున్నాయంటే రోజు స్ప్రే చేయడం కాదు బ్రదర్, 3 రోజులకు 4 రోజులకు మందు అనేది స్ప్రే చేయాలి. ఒక మందు పనిచేస్తుందా అంటే అది కొట్టిన 3వ రోజుకి పనిచేస్తుంది. ఒక యాంటీబయాటిక్ డోసెస్, ఒక మనిషి బాగాలేనప్పుడు యాంటీబయాటిక్ డోసెస్ ఇచ్చినప్పుడు కొట్టిన ఎమ్మటే ఏది కూడా రికవరీ అవ్వదు, గుర్తుపెట్టుకోగలరు. ఒక 3 రోజుల తర్వాత మనం తీసుకున్న మందు ఏదైతే ఉందో అది అప్పుడు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. వేసిన కాంప్లెక్స్ వేసిన రోజే పనిచేయాలంటే ఏది చేయదు, 5వ కానీ 6వ కానీ దాని పనితనం అనేది తెలుస్తుంది. అది పని చేయకముందే మనం వేరేది తీసుకొచ్చేసామంటే పెట్టుబడి పెరుగుతుంది. మిర్చి రేట్లు ఎలా ఉంటాయో తెలియదు. ఏ రైతు మోసపోవద్దనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. తెగుళ్లకు నేను చెప్పిన మందులు వాడుకోండి. అలాగే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. దయచేసి నేను ఒకే రిక్వెస్ట్ తెలియజేస్తున్నా, లైక్ చేయండి. చాలామంది రైతులు మోసపోతూ ఉన్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా నారు పద్ధతి పెంచే సరైన పద్ధతి, అలాగే మల్చింగ్ సీట్ వేయడం వలన పెట్టుబడి బాగొస్తుంది, దిగుబడి తగ్గించుకోవచ్చు. నేను మల్చింగ్ సీట్ వేయడం వలన పైన కాంప్లెక్స్ కట్టలు మనం 10 నుంచి 16 వేస్తాము, మల్చింగ్ సీట్లు 5 మాత్రమే వేసుకోగలుగుతాము. ఆ మల్చింగ్ సీట్ గురించి కూడా నేనైతే పేపర్ మీద వేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ వీడియో కూడా మీకు తెలియజేస్తానండి. సో బాయ్.